వినియోగించుకున్నారు సభలో ఉపన్యాసం అనేటటువంటిది ఆపడం స్పీకర్ చేతిలో ఉంటుంది అంతే తప్పించి మూడు అన్నారు కాబట్టి మూడు నిమిషాలు ఏమి ఉండదు పెళ్ళిళ్ళు కొడతా ఉంటారు ఇదంతా నడుస్తూ ఉంటది కాకపోతే అసలు ముందు మాట్లాడే సీన్ జగన్ దగ్గర ఉందా అది కదా పాయింట్ ఇప్పుడు అనర్గళంగా మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిది పాయింట్ పేపర్ తీసుకుని దాంట్లో మాట్లాడడం అలవాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయినా ఇదైనా సరే అనర్గళంగా మాట్లాడేది అలవాటు తక్కువ అనర్గళంగా మాట్లాడేటప్పుడు ఆయన మాక్సిమం మూడు నుంచి ఐదు నిమిషాలు అద్భుతంగా అయితే ఏడెనిమిది నిమిషాలు మాట్లాడగలవు కాబట్టి గంటసేపు ఉండి ఇంకోటి ఏదన్న అడిగితే గంటల గంటలు సొల్లు ఉపన్యాసం కూడా జనాలకు అక్కర్లేదు ఇది ఎలక్ట్రానిక్ మీడియా యుగం అనే కంటే కూడా సోషల్ మీడియా యుగం షార్ప్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి నువ్వు మాట్లాడేది సూటిగా మొహాన దెమ్మ తిరిగేటట్టు మాట్లాడేలా పక్కెళ్ళు కూర్చోవాలి అంతేగాని అసలు నేనే గనక లేచే గనక ఉంటే గనక మా తాత ఎట్లా ఎట్లుంటుంది మా నాయనమ్మ నాడు ఎట్లుంటుంది అంటే జనాలు వినే తీరిక లేదు ఓపిక లేదు టీవీలు తిప్పేసే రోజులు అసలు ముందు అసెంబ్లీ ప్రసారాలు చూడడం మానే చాలా రోజులు అయిపోయింది ఒకటి ఇప్పుడు ఈయనకి ఇచ్చారనుకోండి ప్రతిపక్షం అప్పుడు తెలుగుదేశం వాళ్ళు చూస్తారు ఇవ్వలేదు అనుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా చూడరు లైవ్ ప్రసారాలు జగన్ ఒక ప్రిపేర్ అనుకోవాలి అంటే